శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శనివారం, తిథి దశమి, రాత్రి 8:46 వరకు, నక్షత్రం స్వాతి, రాత్రి 6:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:04 వరకు కొనసాగుతుంది. అంటే ఉదయం ప్రతి శనివారం కూడా ఉదయం 5:30 దుర్ముహూర్తం మొదలవుతుంది. వర్ధ్యం రాత్రి 12:07 నుండి 1:47 వరకు, అమృత గడియలు ఉదయం 8:56 నుండి 10:38 వరకు కొనసాగుతాయి. ఈరోజు మనం నక్షత్రం స్వాతి నక్షత్రం, స్వాతి స్వాత్ స్వరూపత్వాత్ స్వాతి, రూ రే రో రా స్వాతి, పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. సు అతి స్వాతి అంటే మంచి. సు అంటే అర్థం ఏంటి అంటే సంస్కృతంలో మంచి అని అర్థం. వాయువు దీనికి అధిష్టాన దైవం. ఎలా ఉంటుంది ఈ నక్షత్రం అంటే ఏకతార రక్తవర్ణంలో మాణిక్యమేకం అంటే మాణిక్యంలా ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో దశావతారాల్లో నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి నక్షత్రం ఈ నక్షత్రం. మౌక్తిక మణులు కూడా ఇదే నక్షత్రంలో జన్మించాయి. అలాగే వృక్షం అర్జున వృక్షం, అర్జున వృక్షాన్ని మద్ది చెట్టు అంటాం. మద్ది చెట్టుని చూసి నమస్కరించిన లేదా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో మద్ది చెట్టుని నాటిన వీరికి శుభం చేకూరుతుంది. వైనతేయుడు అంటే గరుత్మంతుని చూసి నమస్కరించుకోవడం ఈరోజు మంచిది. దక్షిణ పశ్చిమ దిక్కులకి శుభాన్ని చేకూర్చేటువంటి నక్షత్రం. ఆమ్లకభుక్తం అంటే వెళ్లే ముందు కొంచెం ఉసిరి పచ్చడిని కానీ లేదా ఉసిరికాయని కానీ స్వీకరించి బయలుదేరితే శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ నక్షత్రం వారు ఈరోజు నరసింహస్వామిని ఆరాధన చేసుకోవచ్చు. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.